ఇది ఏంటి, 3 కప్పులు వేసాము. ఇది 3 పావు కప్పులు అనమాట. అంటే ఇదండి 3వ కప్పు అనమాట. నేను ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో ఏంటి అంటే, చాలా మందికి ఎంతో ఇష్టమైన స్వీట్ అనమాట, క్యారెట్ హల్వా. పీల్ చేయడమేనండి పెద్ద పని, చిచి కాదు తురవడం. పీల్ చేసేసి తురిమేసి పీల్ చేయడం అయింది, ఇప్పుడు తురమడం అన్నమాట. ఇదండి ఈ కుక్కర్లో నేను బెల్లం వేసింది వేస్తున్నాను అనమాట. ఎంత తురుమంటే ఇదండి కుక్కర్లో. ఇది కప్పు కదా, ఇది కప్పుది. ఇక్కడ 1, 2, 3 కప్పులు అనుకోండి. 3 కప్పులకి అంటే 1 కప్పుకి 1/2 కప్పు బెల్లం లెక్క తీసుకుంటున్నామండి. అంటే మరి స్వీట్ ఎక్కువ అవ్వకుండా కొంచెం తినడానికి బాగుండేటట్టు 1/2 కప్పు సరిపోద్ది. ఇది కొంచెం ఎక్కువ ఉంది కొసురు. ఓకే, దీంట్లో మూడు పావులు రావాలి కదా. ఇది పావుది కదా, ఇదండి ఇది 1/2 కప్పు అనమాట. ఒకటి ఇంకోటి కావాల్సి వస్తుంది, 2 కప్పులు వచ్చింది. ఇంకా వచ్చిన తర్వాత 2 ఇంకోటి. ఇదండి 3వ కప్పు అనమాట. ఇది ఏంటి, 3 కప్పులు వేసాము. ఇది 3 పావు కప్పులు అనమాట. అంటే 1 కప్పుకి 1/2 కప్పు చొప్పున తీసుకున్నాం అనమాట తాటి బెల్లము. దాంట్లో కొంచెము నీళ్లు పోస్తున్నానండి. తర్వాత ఏంటంటే నెక్స్ట్ దీంట్లో నేను ఇలాచి అవన్నీ కాజు వేయించినప్పుడు, ఇవి ఇప్పుడు ఉడకబెట్టిన తర్వాత నీరు దిగుతుంది, అది మళ్ళీ మగ్గించాలి కదా, అప్పుడు వేసుకుంటాను అనమాట. ఇప్పుడైతే దీన్ని స్టవ్ మీదకి ఎక్కించేస్తున్నాను. ఇది ఒక 2 విజిల్స్ వస్తే చాలండి. 2 విజిల్స్ వచ్చాక చూస్తాం, చూద్దామా. ఇప్పుడు అయిపోయింది. ఇది బెల్లం, భయపడ్డావా? మాడిపోయిందేమో, మాడిపోయింది అనుకున్నావా? ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇది నీళ్లు దిగాయి చూసారా, ఈ నీళ్లు ఇంకిపోయే వరకు మనం ఇంకించుకోవాలి. అప్పుడు ఈ బెల్లంలో అది కూడా ఉడుకుతుంది అనమాట. చూసావా బెల్లం మనం కుక్కర్లో పెట్టినా కానీ పేస్ట్ అవ్వలేదు చూసా. అలాగే ఇది కొంచెం గట్టి ఉంటుంది ఈ క్యారెట్, మామూలు క్యారెట్ కన్నా. ఇప్పుడు దీనికి మనం ఇలాచి వేయలేదు కదా, ఇప్పుడు మనము కాజు ఫ్రై చేసుకుంటాం కదా, అప్పుడు వేస్తా. ఇది ఒక ఒక డిఫరెంట్ కలర్ ఉంటుంది, ఇది రెడ్ బెల్లం కలర్ డామినేట్ చేస్తా. చూడండి అయిపోయింది, నీళ్ళు అంటున్నా, నీళ్ళు ఇంకిపోయాయి చూసారా. జూమ్ జూమ్ జూమ్
కొంచెం ఉన్నాయి. ఇది అయిపోతే దించేసేసి మనము కాజు ఫ్రై చేసేసుకొని ఇందులో కలిపేసి ఆ నెయ్యిలో ఒక 5 నిమిషాలు అంటే ఒక 2-3 నిమిషాలు అంటే ఆ నెయ్యి ఇది పట్టదు అనమాట బాగా ఫ్రై. ఆ బెల్లం కలర్ వచ్చేస్తుంది కదా. ఇంగిపోయింది కదా మక్క దీంట్లో. ఇప్పుడు ఇంకా దీనికి మనం నేతిలో ఇలాచి కాజు కిస్మిస్ వేసి వేయించి దీంట్లో మిక్స్ చేసేసేయడం అన్నమాట. సరే నెయ్యి వేసేస్తున్నాను. అయిపోయింది కదా వేసేస్తున్నాను. వేయలేదు కదా డైరెక్ట్ అంతే. దానికన్నా కొంచెం ఎక్కువ అన్నమాట అంతే. ఇందాక ఇలాచి కూడా వేయలేదు కదా ఇప్పుడు వేస్తున్నాం. దీంతో కలిపేసేసి వేస్తానంటే వేసేస్తున్నాను. అంతే ఇదొక డిఫరెంట్ టేస్ట్ అన్నమాట. అయిపోయిందండి తాటి బెల్లంతో చేసిన క్యారెట్ హల్వా. ఇది ఈ కలర్ చూడు, ఈ కలర్ కొంచెం ఆ బెల్లం కలర్ డామినేట్ అవుతుంది అన్నమాట. టేస్ట్ ఇంకా బౌల్లోకి షిఫ్ట్ చేశాక టేస్ట్ చూద్దాం. అంతే 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 చాలు. చూడటానికి అంటే బీట్రూట్ కూడా ఇలానే ఉంటుంది ఏమో, కానీ ఆ కలర్ వేరు ఉంటుంది కాస్త రెడ్డిష్గా. తాటి బెల్లం వేసి చేసిన క్యారెట్ హల్వా. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్. టేస్ట్ ఎవరు చూస్తారప్ప? దా స్పూన్ తీసుకొస్తా. ఈ స్పూన్ దా ఇట్రా. పెద్ద మనిషి వచ్చాడు స్వీట్ టేస్ట్ చూడటానికి. బాగుందని చెప్పు, బాగుందని చెప్పు. బాగుందా? నిజంగా నచ్చిందా? నిజంగా అండి. ఊరే 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 పాయ పాయ పాయ. ఇదే ఇది షుగర్ వాళ్ళకి కూడా తినొచ్చు అని మీరు ఎంక్వైరీ చేసుకోండి. నాకు కొంతమంది చెప్పున్నారనమాట, అందుకని వాళ్ళకు కూడా పనికొస్తుంది. మామూలు వాళ్ళు కూడా షుగర్ ఇష్టపడిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళు వచ్చి తినొచ్చు అనమాట హ్యాపీగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఉంటాను మీ లక్ష్మీరావు.